Good morning, friends. I'm Jenny Christopher. I'm from Bangalore. Maloksari, Mimalandani Chotam Chala Santosham. Ilaga Varam Varam Mi Daggariki Konni Nutanamaina topics ni teesukoni raavadaniki Devudu Chuptunna Krupanu Batti Devuniki Vandanalu Chellistunnanu. Mari Meerandaru Kuda Ee Amshala Dwara Aadhyatmikanga Aashirvadinchabadutunnarani Nenu Namutu Prabhuni Stutistu Unnanu. మీకు ఈ వీడియోస్ ఇష్టమైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నేను న్యూ వీడియోస్ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ అంశం ఏంటంటే సిలువ, క్రాస్. అసలు ఇంతకీ ఈ సిలువ వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు ఈ శిలువ మరణం ద్వారా మనకి చేసింది ఏంటి? మరి సర్వసాధారణంగా మనము శిలువ అనే మాట జ్ఞాపకం చేసుకోగానే మన మనసులోకి వచ్చేది ఏంటంటే శ్రమ, మన మనసులోకి వచ్చేది అవమానం, మన మనసులోకి వచ్చేది నింద, మనం ఆలోచన చేసేది మనము హ్యూమిలియేషన్, ఇలాగ అవమాన పాలవడం, లేదా ఇది మరణానికి సూచనగా ఉంటున్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఈ శిలువ గురించినటువంటి పూర్తి అవగాహన ఈవెన్ క్రైస్తవులు చాలామందికి లేదు. ఆ మాటకు వస్తే పౌలు గారు చక్కని మాట అన్నాడు మొదటి కొరింతి 1:18 శిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనంగా ఉంటుంది అన్నాడు. ఎవరు ఈ నశిస్తున్నవారు? క్రైస్తవుల్లోనే రక్షణ లేని వారు కావచ్చు, లేదా లోకస్తులు కావచ్చు. వాళ్ళకి యేసుప్రభు సిలువలో చేసిన కార్యములోని గొప్పతనం వారికి తెలియదు, కనుక అది వారికి వెర్రితనంగా ఉంటుంది. అందుకనే పౌలు ఆ మాట చెప్తూ 18వ వచనంలో చక్కని మాట అంటాడు, అయితే రక్షింపబడుతున్నటువంటి మనకు ఇది దేవుని శక్తి అంటాడు. కనుక మరి సిలువ రక్షింపబడిన వారికి దేవుని శక్తిగా ఎలాగుండగలదు అనేది మనం ఆలోచన చేస్తాం. సిలువలో జరిగిన మూడు ప్రాముఖ్యమైన కార్యాలు ఈ ఉదయకాలం నేను మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. నేను యేసుప్రభు సిలువలో మాట్లాడిన 7 మాటలు నేను మాట్లాడలేదు, కానీ సిలువ ద్వారా, సిలువ మరణము ద్వారా జరిగిన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే సిలువలో జరిగింది ఏమిటినంటే మన ప్రాచీన స్వభావం సిలువలో మేకుల ద్వారా కొట్టబడిందంట. అక్కడ యేసుప్రభు చేసింది ఏంటంటే మన ప్రాచీన స్వభావం, రోమిలకు రాసిన పత్రిక 6:6 అలాగే గలతీ పత్రిక 5:24 ప్రాచీన స్వభావం సిలువలో ఆయనతో పాటు మృతి చెందెను అనంటే అర్థం ఏంటంటే మన పాపపు స్వభావం. యేసుప్రభు సిలువలో చనిపోయిన కారణం ఏంటంటే మన స్వభావాన్ని మార్చడానికి. మన పాపపు స్వభావాన్ని ఆయన సిలువలో తన మీద వేసుకొని ఆ స్వభావాన్ని చంపి మనకి నూతనమైన ఆయన స్వభావాన్ని ఇవ్వడానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు. కనుక మొట్టమొదటిగా సిలువలో జరిగింది ఏమిటంటే నా ప్రాచీన స్వభావం, నా పాపపు స్వభావం సిలువలో అది ఆయన ద్వారా మేకులతో కొట్టబడింది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఈ సిలువలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే సిలువలో నా అన్నది చనిపోయింది సిలువలో. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 2:20 పౌలు గారు చక్కని మాట అంటాడు, ఇకను జీవించువాడును నేను కాదు, ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మాట. మరి నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నానంటే నేనంటే ఎవరు? నాలో ఉన్నటువంటి నా అన్నటువంటిది అనమాట. ఆ సెల్ఫ్ అనే మాట మనం మాట్లాడు, ఐగో అనే మాట మాట్లాడు, ది ఐ ఇన్ మీ అనే మాట. నాలో ఉన్నటువంటి ఆ అహం అనేది నేను సిలువలో అది చంపబడింది దేవుని బిడ్డ. కనుక ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నానో ఇక నాలో స్వార్థం ఉండకూడదన్నమాట, ఆ నా అన్న స్వభావం పోతన్నమాట. ఐ బికమ్ మోర్ కన్సర్న్ అబౌట్ అదర్స్, నేను ఇతరులను గురించినటువంటి చింతన కలిగిన వాడిని అయిపోతాను. అది యేసుక్రీస్తు యొక్క స్వభావం అనమాట. కనుక సిలువలో చనిపోయింది ఏంటి, చంపబడింది ఏంటి అనంటే స్వార్థం,
ఆ ఈగో అహం అనేది సిలువలో చంపబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక ఆ తరువాత యేసుప్రభుని అంగీకరించినటువంటి వారిలో ఇక నా చిత్తము, నా ఇష్టము, నా కోరికలు, నా నిర్ణయాలు, నా మార్గం అంటూ ఏముండదన్నమాట. వాళ్ళు యేసుక్రీస్తు చిత్తాన్ని, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు, యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తారు. వారి ఇష్ట ప్రకారంగా వెళ్ళడానికి దేవుని బిడ్డలు ఎప్పుడు ఇష్టపడరు. ఎందుకంటే వారిలో అన్నా అన్నది సిలువలో ఆల్రెడీ యేసుక్రీస్తు ద్వారా సిలువబడిందని మనం తెలుసుకుంటున్నాం. మూడవది, సిలువ ద్వారా జరిగిన గొప్ప కార్యం ఏంటంటే లోకము ఆయనతో పాటు సిలువబడిందన్నమాట. మనం చూస్తున్నాం గలతీయులకు రాసిన పత్రిక 6:14 మనం చూస్తే, మరి నేను లోకమునకు, లోకము నాకును మేము సిలువేయబడి ఉన్నామంటాడు పౌలు. అంటే ఇక లోకానికి నాకు సంబంధం లేదు, లోకాశలన్నీ కూడా యేసుప్రభు సిలువలో ఆయన చంపేశాడనమాట. ఆ లోకాశలు కనుక వరల్డ్లీ డిజైర్స్ అని అంటున్నాం. లోక సంబంధమైనటువంటి ఏ చింత, లోక సంబంధమైన ఏ ఆశ అయినా ఇక నాలో ఉండదన్నమాట. అందుకనే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12:2 చక్కని మాట అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మరి ఉత్తమమును, అనుకూలమైన, పరిశుద్ధమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి అంటాడు. ఈ లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరత విశ్వాసికి లేదు, ఎందుకంటే లోక ఆశలు తన్ని ఎప్పుడు కూడా ప్రేరేపించవు. ఈ అందుకనే యోహాను తన పత్రికలు అంటాడు, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం, ఇవన్నీ గతించిపోతాయి అంటాడు. ఇవి ఎక్కువ కాలం నిలవవి ఆశయాలు, కానీ దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలిచడం అనే మాట మాట్లాడతాడు. కనుక సిలువలో మూడు ప్రాముఖ్యమైనటువంటి పనులు జరిగినాయి దేవుని బిడ్డలారా. యేసుప్రభు సిలువలో చనిపోవడం ద్వారా, ఒకటి నా ప్రాచీన స్వభావం, నా పాపపు స్వభావం సిలువబడింది, రెండోది నేను సిలువబడ్డాను, నా అన్నది సిలువబడింది యేసుప్రభు చనిపోయినప్పుడు, మూడోదిగా లోకం ఆయనతో పాటు సిలువబడిందని మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈ మూడు విషయాల్లో మనకి దేవుడు సిలువ ద్వారా గొప్ప విజయాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు అనమాట. కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు సిలువలో చనిపోవటం ద్వారా నేను ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుడు నాకు దోహదపడ్డాడు. కనుక ఆ రీతిగా మన అందరం కూడా ఈ సిలువ మరణం ద్వారా జరిగిన ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంతో, మన విశ్వాసంతో విజయవంతంగా ముందుకు సాగాలని నా ప్రార్థన. God bless you.